బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాణసంచాపై నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాలుష్యకారకమైన బాణసంచాను నిషేధించాలి అన్న పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. బాణసంచాను పూర్తిగా నిషేధించలేమన్న కోర్టు బాణసంచా కాల్చే సమయంలో ఆంక్షలు విధించింది. రాత్రి 8 నుండి 10 గంటల మధ్య బాణసంచా కాల్చాలని సూచించింది. లైసెన్స్ ఉన్నవారే బాణసంచా అమ్మాలని ఆదేశించిన కోర్టు ఆన్లైన్లో బాణసంచా విక్రయాలు జరపొద్దని చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రమే అమ్మాలని సూచించింది. బాణసంచాపై నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాలుష్యకారకమైన బాణసంచాను నిషేధించాలి అన్న పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. బాణసంచాను పూర్తిగా నిషేధించలేమన్న కోర్టు బాణసంచా కాల్చే సమయంలో ఆంక్షలు విధించింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య బాణసంచా కాల్చాలని సూచించింది. లైసెన్స్ ఉన్నవారే బాణసంచా అమ్మాలని ఆదేశించిన కోర్టు ఆన్లైన్లో బాణసంచా విక్రయాలు జరపొద్దని చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రమే అమ్మాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి చెప్పండి, బాణసంచా నిషేధానికి సంబంధించి సుప్రీంకోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది, అలాగే కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ బాణసంచా ఏదైతే ఉందో, బాణసంచాకి సంబంధించిన నిషేధం విధించాలంటూ కొంతమంది పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు దానిపై విచారణ చేసి 28వ రిజర్వ్ చేసిన తీర్పు ఈ రోజు బయటపెట్టింది. ప్రధానంగా బాణసంచా వాడకాన్ని పూర్తిగా మేము నిషేధించలేము. ఇది సెంటిమెంట్ తో కూడుకున్న పర్వదినం కాబట్టి పూర్తి స్థాయిలో మేము దాన్ని నిషేధించలేము. అయితే కొన్ని మార్గదర్శకాలు మాత్రం ఇస్తున్నాము. ప్రధానంగా ఆన్లైన్ లో బాణసంచా అమ్మకాలు జరపొద్దు. లైసెన్స్ ఉన్నవాడు మాత్రమే వాటిని అమ్మాలి. అలాగే రాత్రి 8 నుంచి 10 గంటల వరకు, కేవలం 2 గంటల సేపు మాత్రమే వీటిని పేల్చాలి తప్ప రాత్రంతా వాటిని కాల్చే పరిస్థితి ఎక్కడ కనపడకూడదు. దానికి సంబంధించినటువంటి పూర్తి జాగ్రత్తలు అయితే అటు పోలీసులు కానీ అధికారులు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఢిల్లీలో లాస్ట్ ఇయర్ మేము నిషేధం విధించింది కేవలం పొల్యూషన్ లెవెల్ చెక్ చేయడానికి, బాణసంచ కాల్చడానికి, కాల్చడానికి ముందు తర్వాత ఏ స్థాయిలో అక్కడ పొల్యూషన్ లో తేడా ఉంటుందనేది గమనించడానికి మాత్రం నిషేధం ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకునే దేశమంతా కూడా బాణసంచ మీద నిషేధం అయితే విధించలేము. దీపావళి అనేది పూర్తిగా ప్రజల సెంటిమెంట్ కి ఒక ఉదాహరణగా ఉంటుంది కాబట్టి దాంతో ముడిపడి ఉన్న అంశం ఉన్న నేపథ్యంలో మేము దానిపై వ్యాఖ్యానించలేమని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో బాణసంచా అధికారులు, అంటే బాణసంచా ఎవరైతే పొల్యూషన్ సంబంధించిన అధికారులు ఇకపై దానిపై దృష్టి పెట్టండి అని కూడా చెప్పింది. అయితే దాదాపు 50,000 మందికి పైగా ఈ కుటుంబాలు బాణసంచా తయారీని ఒక జీవనోపాధిగా చేసుకుని బతుకుతున్నాయి. వాళ్ళ జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించకుండా ఇప్పటికప్పుడు నిషేధం విధించడం కూడా సబబు కాదని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాణసంచకు సంబంధించి ఎవరైతే లైసెన్స్ తో వాటిని తయారు చేస్తూ జీవనోపాధి
పొందుతున్నారు, వాళ్ళందరికీ చాలా పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు అక్షయ. థ్యాంక్ యూ సారథి.